हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। ई वीडियो मनम तेलंगाना सांघिक शास्त्र आरव तरगति पाठ्यपुस्तक भाषा लिपि गोप ग्रंथालु पाठा की संबंधी कोई मुख्यमंत्री प्राक्टिस बिट्स चूदा। इंडो आर्यन भाषा कुटुंबमनकु चंदनिधि ई क्रिंदि वाटिलो एदी? आंसर मलयालम। सिंधु प्रजल लिपि एमी? आंसर बोम्मल लिपि। इदी भाषकु ओक क्रम पद्धतिनि इतरुलु भाषलु सुलभंगा नेर्चुकोवडानिकि तोड्पडिंदि। आंसर अष्टाध्यायी। एवरी कालंलो अश्वघोषुडु बुद्धुनि जीवित चरित्रनु तेलुपुतू बुद्ध चरितम अने ग्रंथानि रचिंचाडु? आंसर कुशानलु। భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ నందు గుర్తించబడిన భాషలు రాయబడ్డాయి? ఆన్సర్ 8వ షెడ్యూల్। అమరకోశము రచించిన అమరసింహుడు ఏ చక్రవర్తి ఆస్థానంలో ఉండేవాడు? आंसर रेंडव चंद्रगुप्तुनि। विश्वम एला प्रारंभमैंदो अनी तेलुसुकोनुटकु प्रयत्निंचे मंत्रम ए वेदंलो कलदु? आंसर ऋग्वेदंलो। రాజ్యాంగంలోని 8వ ఆర్టికల్ సంస్కృతానికి ప్రత్యేక స్థానం కల్పించింది? ఆన్సర్ 351వ ఆర్టికల్। संगम वांग्मयम अनगा डैश? आंसर कवुलु कवयित्रुलु पंडितुलु रासिन पद्यालु। शस्त्रचिकित्सलनु गुरिंची विवरिंचे ग्रंथम एमी? आंसर सुश्रुत संहिता। मृच्छकटिकम अने नाटकम योक्क प्रधान इतिवृत्तम एमी? आंसर పట్టణ ప్రజల జీవితాలను వర్ణిస్తుంది। మన ప్రక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో బట్టిప్రోలు స్తూపం ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ కృష్ణా జిల్లాలో। మహాభారతంలోని శకుంతల దుష్యంతుల ప్రేమను వివరించిన గ్రంథం ఏమి? आंसर अभिज्ञान शाकुंतलम। पात रोजुलो दक्षिण भारत देश अनेक प्रांतालो ताटी आकुलनु ओक कोलतलतो कत्तिरिंची दानिमीदा देनितो रासी नल्लरंगु सिरा पूसेवारु? आंसर घंटम।
రామాయణ మహాభారతాల ఆధారంగా 13 నాటకాలు రాసిన వారెవరు? ఆన్సర్ భాష. ఇతిహాసాలు ఎప్పుడూ రూపొందించినప్పటికీ గ్రంథస్థ రూపం దాల్చింది మాత్రం సుమారు ఎన్ని సంవత్సరాల క్రితమని చరిత్రకారులు భావిస్తారు? ఆన్సర్ 1600 సంవత్సరాల క్రితమని. వేదాలను ఎన్ని సంవత్సరాల తర్వాత లిఖితం చేశారు? ఆన్సర్ 3000. రోమన్ సంఖ్యకు సరిసమాన సంఖ్య ఎంత? ఆన్సర్ 127. ఆదికావ్యంగా పేరుగాంచినది ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ రామాయణం. అశోకుడు ఎక్కువగా ఉపయోగించిన లిపి ఏది? ఆన్సర్ బ్రాహ్మీ లిపి. ఇది సంస్కృతంలోని మొట్టమొదటి పద్యకావ్యం. ఆన్సర్ బుద్ధచరితము. వాల్మీకి మహర్షి ఆదికావ్యంగా పిలువబడుతున్న రామాయణాన్ని ఏ భాషలో రాశాడు? ఆన్సర్ సంస్కృతంలో. అమరకోశం అనేది డాష్. ఆన్సర్ సంస్కృత నిఘంటువు. విభిన్న మనస్తత్వాలు కలిగిన దాయాదుల మధ్య ఏర్పడిన సంఘర్షణను వివరించేది ఏది? ఆన్సర్ మహాభారతం. ఈ క్రింది వాటిని రచన వారి కవులతో జతపరచుము. ఆన్సర్ బుద్ధచరితము అశ్వఘోషుడు, అష్టాధ్యాయి పాణిని, అమరకోశము అమరసింహుడు, మృచ్ఛకటికం శూద్రకుడు, అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.